శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలు సమస్యలపై కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. గత 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళ సమస్యల పైన వాళ్ళకి కనీసం తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానని చెప్పాడు. ఈరోజు మాట తప్పాడు కాబట్టి అది డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి, అదేవిధంగా గత 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే అమలు చేయాలా, అదేవిధంగా గ్రాడ్యుయేట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా వచ్చేటువంటి శాలరీలో 50% కనీస వేతనం ఇవ్వాలా. ఈరోజు వారు ఏదైతే సప్లై చేస్తున్నాడో అంగన్వాడీ సెంటర్స్కి మరి నాణ్యమైనటువంటి సరుకుల్ని సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 4.5 సంవత్సరాలుగా ఎన్నోసార్లు అనేక రూపాల్లో వీళ్ళు పోరాటాలు చేయడము, ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం కూడా చేయడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని పోరాటాన్ని అణిచేసే విధంగా ఈరోజు పోలీసుల్ని వాళ్ళని వెళ్ళి పెట్టి బెదిరించే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగింది. దీనికి నిరసనగా అది తాడోపేడో చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు కార్యకర్తలు అందరూ హెల్పర్స్ అందరూ కూడా సిఐటు యూటీఎఫ్ సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఈ సమ్మెని జయప్రదలో తాడోపేడో చేసుకోవాలనే సందర్భంగా ఇది సమ్మెలో భాగంగా నిన్నటి నుంచి 12వ తారీఖు నుంచి సమ్మెలో పోతున్నాం. ఇది 2వ రోజు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మరి ప్రభుత్వంతో ఈ సమ్మెలో ఉంటూ అనేక అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్స్ని అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సమస్యలు కనుక మా పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మీకు ఈ గతంలో 2004లో చంద్రబాబు నాయుడు ఎలాగైతే ఓడించినామో అదేవిధంగా రాజకీయంగా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలుగా మేము హెచ్చరిస్తున్నాం. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐపి అనుబంధము రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఈరోజు 2వ రోజున భాగంగా సమ్మెను కొనసాగిస్తున్నాము. మా డిమాండ్స్ తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానన్న గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా గుర్తించాలి. వాళ్ళు హెల్పర్ పని వర్కర్ పని చేసుకుంటూ హెల్పర్ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి, అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంగన్వాడీలకి గ్రాడ్యుటీ అమలు చేయమని. ఆ గ్రాడ్యుటీ కర్ణాటకలో అమలు చేస్తున్నారు, అలాగే మన ఆంధ్రాలో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాము. రిటైర్ అయిన తర్వాత ఏమాత్రం కూడా మాకు 1 రూపాయి కూడా 30 ఏండ్ సర్వీస్ చేసుకుని ఇంటి పాటు పడుతున్నారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసము మాకు జీతంలో సగం పెన్షన్గా ఇవ్వమని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వమని, అలాగే 2017 నుంచి టీఏ బిల్స్ మాకు ఇవ్వట్లేదు, 2 సార్లు మీటింగ్కి వస్తున్నాం మేము ఆఫీస్కి, అలాగే మాకు ఆఫీస్కి ఇచ్చే టీఏడిఏలు 2017 నుంచి మాకు ఎటువంటి టీఏడిఏ ఇవ్వడం లేదు, అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే లబ్ధిదారులకి ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టారు, ఎఫ్ఆర్ఎస్ యాప్ వల్ల గర్భిణీ స్త్రీలు అంగన్వాడీలకు 4-5 సార్లు యాప్ వేయడానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు సర్వర్ ఓపెన్ కాకపోవడము, స్టాక్ కూడా 4-5 సార్లు ఒక్కొక్కటి విధంగా, అంటే 1వ తేదీకి గుడ్లు రావడము, 5వ తేదీకి పాలు రావడము, ఇలా రావడం వల్ల 4-5 సార్లు అంగన్వాడీలకి లబ్ధిదారులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయమని చెప్తున్నాము. ఇవన్నీ కూడాను మా ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ సమ్మెకు మాందరికీ కూడా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయమని జీవో ఉంది, ఆ జీవో ప్రకారం విడో పెన్షన్ కానీ ఇంట్లో లబ్ధిదారులు ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి ఇవ్వమని మాకు ప్రభుత్వ పథకాలు అమలు జీవో ఉన్నా కూడాను ఈరోజు విడో చాలామంది అంగన్వాడీ వర్కర్లు విడోలుగా ఉన్నా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి చూపిస్తున్నారు, వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ కావడం లేదు. కానీ అది దృష్టిలో తీసుకొని మాకు సంక్షేమ పథకాలు జీవోని ఎలా ఉందో అలా అమలు చేసి మాకు పెన్షన్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.